మలైజ గారు ఎలా అనిపిస్తుంది మీకు మీ సన్ హీరోగా రావడం ఫ్రేమ్లో ఉందండి? ఎట్లా ఉందంటే నాకు చిన్నప్పుడు పద్యం గుర్తొస్తుంది, పుత్రోత్సాహము తండ్రి పుత్రుడు జన్మించిన అట్లే కాకుండా ఎదిగినప్పుడు. సో ఇప్పుడు వాడేం ఇంకా ఎదగలేదు, ఎదిగి వాడు మంచిగా సక్సెస్ అయితే అదే మా హ్యాపీ. ఎవరు పేరెంట్స్ అయినా అదే కోరుకుంటారు, పిల్లలు పుట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో వాళ్ళు ఏం చేసినా మనకి హ్యాపీనే అండి. సో వాళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళు ఏదనుకుంటే అది అచీవ్ చేయాలి, దానికి మా సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. అల్టిమేట్గా నాకు హ్యాపీ, పిల్లలు హ్యాపీ అయితే మేము హ్యాపీ అంతే. సో మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి వస్తా హీరోగా వస్తాను అనిపించి అన్నప్పుడు మీరు ఏం సజెషన్ ఇచ్చారు? నేను ఒక్కటే, నీ బిహేవియర్ క్యారెక్టర్ మంచిగా ఉంటే నీ ఆ బిహేవియరే నడిపిస్తుంది అంతే. అందరితో బాగుండాలి, అందరినీ రెస్పెక్ట్ చేయాలి, ఎవరైనా ఏమన్నా నువ్వు వెళ్ళొద్దు, నీ పని ఏదో నువ్వు దేనికి వచ్చావు నీ పని అది చేసుకొని ఫస్ట్ మన పని చేసుకొని వెళ్ళిపోవాలి, మన పని మాట్లాడాలి, మనం మాట్లాడద్దు, అదొక్కటే నేను చెప్తాను. సో మీ హస్బెండ్ ఆల్రెడీ యాక్టర్, ప్రూవ్డ్ యాక్టర్, కానీ కొడుకు హీరో అంటే అది వేరుంటుంది ఫీలింగ్. యాజ్ ఎ మదర్గా అండ్ వైఫ్గా ఇద్దరు సెలబ్రిటీలకి మీ ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, ఇంకా మీ కూతురు కూడా ఆల్రెడీ యాక్ట్రెస్, ఇవన్నీ ఎలా బేర్ చేస్తారు, ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఫీల్? నేనేం బేర్ చేయట్లేదు, వాళ్ళే నన్ను బేర్ చేస్తుండ్రు. ఇప్పుడు నేను వాళ్ళందరితో నేను యాక్టర్ అయ్యాను, వాళ్ళని చూసి నేను ఎదిగాను. సో నన్ను బేర్ చేయటం వాళ్ళకి కష్టమవుతుంది, నేనేం వాళ్ళని బేర్ చేయట్లేదు. వాళ్ళు ఆల్రెడీ బాగున్న ఆర్టిస్టులు, వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకుంటున్నాను, నాకు చాలా హ్యాపీ అంతే. సో ప్రభాకర్ గారు యాజ్ ఎ యాక్టర్గా ఏం సలహాలు ఇచ్చారు చిన్నుకి? తను ఏమీ సజెషన్స్ ఏమి ఇవ్వరు, ఎందుకంటే ఫాదర్ దగ్గర రోల్ మోడల్ ఫాదరే కాబట్టి ఫాదర్ని చూసే నేర్చుకుంటాడు. ఓహో ఇట్లా నడవాలి, ఇట్లా మాట్లాడాలి, ఇట్లా డైలాగ్ డెలివరీ. మా వారు మాత్రం ఇప్పటి వరకు ఒక యాక్టింగ్లో ఇది చెయ్యరా అని ఎప్పుడు అనలేదు, వాళ్ళ ఫాదర్ని చూసి వాళ్ళు పెరిగారు, అదే వచ్చేసింది అంతే. ఇట్లా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడకూడదు, తను వాళ్ళతో ఎట్లుంటారో అదే వాళ్ళు రిఫ్లెక్ట్ అంతే అర్థం. సో సెలబ్రిటీల పిల్లలు చాలామంది ఈ మధ్య వస్తున్నారు, చిన్న చిన్న హీరోలుగా చిన్న చిన్న మూవీ చేస్తూ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తున్నారు చాలామంది, అందరేం సక్సెస్ అవుతలేదు. బట్ కొంచెం ఉంటుంది యాజ్ ఎ మదర్గా మీకు ఏమైనా ఉంది? నాకు భయం ఉంది, టెన్షన్ ఉంది, కానీ వాడి హార్డ్ వర్క్ మీద నాకు నమ్మకం ఉంది. సో వీడు ఎట్లా సక్సెస్ కొడతాడు, ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా ఆల్రెడీ అయిపోయింది, నేను చూశాను వీడు ఏం చేస్తాడు అనుకుని. డే అండ్ నైట్ మూవీ షూట్ ఉందంటే ఇంటికి కూడా రాకుండా డే అండ్ నైట్ చేశాడు, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఎగ్జామ్ రాశాడు, మళ్ళీ షూట్ చేసుకున్నాడు. సో తను లైఫ్ అంతా ఇంకా సోల్ అంతా దాని మీదే పెడతాడని నాకు అర్థమైంది. సో డెఫినెట్గా వాడు సక్సెస్ అవుతాడు. అది థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ టైం.